నమస్తే నేను శివ వెల్కమ్ టు కోడ్ ప్రభుత్వ ఉద్యోగైనా ప్రైవేటు ఉద్యోగైనా ఏ చిన్న చిరుద్యోగ అయినా సరే ఒకటవ తేదీ కోసం ఎదురు చూసే దేనికి జీతాల కోసం కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగం ద్వారా ఒకటవ తేదీన జీతాలు పొందాలి కానీ ఒకటవ తేదీన జీతాలు కాదు పది కాదు పదిహేను కాదు అసలు కంప్లీట్గా జీతాలని నిలిపివేస్తే ఎలా పనిచేస్తారు ఎలా ఆయా కుటుంబాలని పోషించుకుంటారు ఇది కనీస మానవత్వం కదా నిధులు లేకపోతే అనుకోవచ్చు నిధులు ఉండి కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందంటే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు అంటే కళ్ళెదుగా వందల మంది వేల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా అంటే ఆ సంస్థల అకౌంట్లన్నీ కూడా ఫ్రీ చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని కళ్ళారా చూస్తూ ఎంజాయ్ చేయడాన్ని ఏమంటారో మీరే చెప్పాలి నేను ఇదంతా కూడా దేనికి సంబంధించి చెప్తున్నానంటే మాన్సాస్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ కింద ఉన్న మహారాజా విద్యా సంస్థల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను నేను నిన్ననే ఒక వీడియో కూడా చేయడం జరిగింది మహారాజా విద్యా సంస్థల గురించి ఆ విద్యా కొంతమంది లెక్చరర్లు ప్రొఫెసర్లు శివగారు మీ ఆదాల్లో మా జీతాలు మా పరిస్థితుల గురించి ఒక వీడియో చేయండి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా ఇలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని నాకు కొన్ని ఆధారాలను కూడా అంటే ఏదైతే దేవాదాయ శాఖ ఈవో ఐడిఎఫ్సి బ్యాంక్కి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఏది ఆ విద్యా సంస్థలకు సంబంధించిన బ్యాంకులకి లెటర్లు రాసి అకౌంట్లను ఫ్రీ చేయించారు ఆధారాలన్నీ కూడా నిన్న వీడియోలో నేను మీ ముందు పెట్టడం జరిగింది వాళ్ళు పంపించింది అయితే నాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళపైన కేసులు కూడా పెడుతున్నారు జీతం అడిగిన పాపానికి కేసులు పెట్టి వేధిస్తున్నారు ఎవరిని లెక్చరర్లని ప్రొఫెసర్లని ఇతర ఉద్యోగులందరినీ కూడా ఇదేంటో నాకు అర్థం కావట్లేదు జీతాలు ఇవ్వకపోగా జీతం అడిగితే కేసులు పెడతారా ఎడ్డుపోతున్నాం మనం ఈరోజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు గారు కూడా మీడియో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఎప్పుడూ కూడా మహారాజా విద్యా సంస్థల్లో జీతాలు ఆగిన పరిస్థితి లేదు మొదటిసారి ఈ జీతాలని ఆపేశారు ఈవోకు మొరబెట్టుకుంటుంటే ఈవో ఉద్యోగుల పైన కేసులు బనాయిస్తూ ఉన్నారు ట్రస్ట్ చైర్మన్గా కొంచెం కూడా నాకు బిలివి ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్త వ్యక్తం చేశారు ఏమి చేయలేని పరిస్థితి ఆయన చెక్కు మీద సంతకం పెట్టినా కూడా చల్లడంలా మరి ఎక్కడ రాజు కుటుంబం ఎక్కడ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఎక్కడ కేంద్ర మంత్రిగా పనిచేశారు చివరికి ఒక సంతకం పెడితే జీతాలకి సిబ్బంది సిబ్బందికి జీతాలకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు దీనికి గల ప్రధాన కారణం ఏం లేదు రాజకీయ కారణాలే వేరే ఉంటాయి చెప్పండి ఆయన్ని తప్పించి సంజీత గజపతి రాజు గారిని చైర్మన్గా నియమించారు ఆయన కోర్టుకి వెళ్ళారు కోర్టు మరల అశోక్ గజపతి రాజు గారిని చైర్మన్గా నియమించింది అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇక సహకరించకూడదు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎవరిని అశోక్ గజపతి రాజుని కానీ అశోక్ గజపతి రాజు ఒక్కళ్ళే ఇబ్బంది పడుతున్నారా వందల మంది వేల మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు అశోక్ గజపతి రాజుని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇబ్బందులు పెడుతున్నారు సరే ఆయన ఏదో భూములు అమ్ముకున్నారని అదని ఇదని ఏవో ఆరోపణలు చేశారు దాని మీద ఎంక్వైరీ చేయండి మన నాయటింగ్ జరిపారు జరుగుతూనే ఉన్నట్టుంది ఇంకా అది జరపండి అది ఓకే అంతేగాని ఇలా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం మాత్రం ఎవరు కూడా హర్షించరు ఒక చైర్మన్ సంతకం పెడితే చెక్కు చల్లట్లా కానీ ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆయన సంతకం పెడితే చెల్లుతుంది ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎక్కడ అశోక్ గజపతి రాజో నాకు అర్థం కావట్లేదు దీని వెనక ఎవరుండి నడిపిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు నేను ఇంకో విషయం కూడా క్లారిఫై చేయదలుచుకున్నాను ఇక్కడ నేనేమి అశోక్ రాజు గారికి సపోర్ట్ చేయట్లేదు మేము మా ఛానల్ అలాగే సంచేత గజపతి గారు సపోర్ట్ చేయట్లేదు ఎవ్వరికీ చేయట్లేదు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కడుపు కొట్టకండి వాళ్ళ జీతాలు ఆపేసి వాళ్ళ కుటుంబాల పాపం తగిలేలాగా చేసుకోకుండా నేను చెప్తున్నాను వాళ్ళేం ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇతర ఆదాయం ఇతర మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి బల్ల కింద చేతులు పెడితేను ఇంకోటో ఇంకోటో అందరినీ అనట్లేదు కొంతమంది కానీ ఇలాంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎక్స్ట్రా ఆదాయాలు అంటే ఉండవు అదే ఆదాయం అదే ఆదాయం ఆ ఆదాయం ఆ జీతంతోనే వెళ్ళి కుటుంబాలను పోషించుకోవాలి అద్దెలు కట్టుకోవాలి పిల్లల్ని పోషించుకోవాలి ఫీజులు కట్టుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి మరలా గత ఏడాది నరగా అరవై శాతం జీతాలు మాత్రమే వేశారు నలభై శాతం జీతాలు వేయలేదు అవి కూడా ఇంకా పదహారు నెలలు సుమారుగా పెండింగ్లోనే ఉన్నాయి అవి అడుగుతున్నారు వీళ్ళు అవి ఇవ్వట్లేదు కనీసం ఈ జీతాలను ఇవ్వండి అంటే ఈ నెల అంటే జూన్ నెలకు సంబంధించిన జీతాలు కూడా ఇవ్వట్లేదు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసేసారు బ్యాంక్ మేనేజర్లకు లేఖలు రాశారు అధికారం లేకపోయినా దేవాదాయ శాఖ ఈవో లేఖలు రాశారు దీనిపైన అశోక్ గజపతి రాజు గారు కోర్టును ఆశ్రయించారు కోర్టు ధిక్కారం కింద మరి కోర్టు రేపో ఎప్పుడో అది విచారణకు వచ్చే అవకాశం ఉంది దానిపైన మరి కోర్టు ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి కోర్టు అంటే ఎటు లెక్కలేదు కదా ఇప్పటికి ఎనిమిది వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆ ఎనిమిది వేలలో ఇంకొకటో రెండో జాయిన్ అవుతాయి అంతే హైకోర్టు లెక్క చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు హైకోర్టు న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టులే న్యాయం లెక్క చేయ లెక్క చేయట్లేదులేండి ఇంకా హైకోర్టు దాకా వచ్చింది పరిస్థితి ఇక్కడ ఎవరిని మేము సపోర్ట్ చేయట్లేదు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేయండి మీ రాజకీయ కారణాలు ఏమైనా ఉంటే అక్రమాలు ఏమైనా జరిగితే బయటికి తీసి మీరేం చేయాలో చేయండి అంతేగాని ఉద్యోగులని అయితే ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు వాళ్ళపైన మరలా జీతంలో అయితే కేసులు పెట్టడం మాత్రం అత్యంత దారుణం మరి చూద్దాం ఇదంతా కూడా ఏదో మేమైతే కక్ష సాధిస్తున్నావు మాకేదో మైలేజ్ వస్తుంది అనుకుంటారేమో కానీ ఇవన్నీ కూడా స్టాండరింగ్ లాగా రివర్స్ అయ్యే అవకాశం ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో పైన జీతం అడిగిన మాన్సస్ ట్రస్ట్ దానికి సంబంధించి మహారాజా విద్యా సంస్థల ప్రొఫెసర్లు లెక్చరర్లు ఉద్యోగులు వాళ్ళపైన కేసులు పెట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా మీ అభిప్రాయం కూడా కంప్యూటర్లో తెలియచేయండి